తెలంగాణ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్ గారు ప్రజల సమస్యల కోసం తాను ప్రజా సంగ్రామ యాత్ర చేస్తుంటే దాని మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి రగిలించడానికి అని చెప్పి ఆరోపిస్తున్నారు బరాబర్ పక్కా రగిలిస్తాం 80% హిందువులు ఉన్న పార్టీ దేశంలో పోలరైజేషన్ చేస్తాం బరాబర్ మత విద్వేషాలు రగిలిస్తామంటూ ప్రకటన చేశారు దీన్ని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి ఒకసారి బండి సంజయ్ ఏమన్నారో చూద్దాం అనుకుంటున్న సమస్యల మీద ప్రజలు ఏం కావాలనుకుంటున్నారు ప్రజలు ఏం కోరుకుంటున్నారు ప్రజల కష్టాలేంటి ప్రజల ఇబ్బందులేంటి అవి తెలుసుకోవడానికే ఈ ప్రజా సంగ్రామ యాత్ర ఏం చేపడుతుంటే భారతీయ జనతా పార్టీ మత తత్వ విద్వేషాలు అదే పక్క రగిలిస్తాం 80% ఉన్నా 80% ఉన్న నా హిందూ సమాజం కోసం 80% ఉన్న నా హిందూ సమాజాన్ని సంఘటితం చేయడం కోసం 80% ఉన్న నా హిందూ సమాజానికి కష్టం వస్తే ఇబ్బంది వస్తే ఆపద వస్తే వాళ్లకు వండగా ఉండడానికి భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో వెనుకకు పోదన్న విషయాన్ని ఈ కుహన సెక్యులర్ పార్టీలు గుర్తుంచుకోవాలి ఈ అంశానికి సంబంధించి ఈరోజు డిబేట్లో పాల్గొనడానికి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ప్రముఖ న్యాయవాది ఎక్స్ఎంఎల్సి రామచంద్రారు ఉన్నారు అదేవిధంగా డాక్టర్ దాసోజి శ్రవణ్ కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి అఫీషియల్ స్పోక్స్ పర్సన్ టిఆర్ఎస్ నుంచి సీనియర్ నాయకులు శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారు అందరికీ నమస్కారం ముందుగా రామచంద్రారు బండి సంజయ్ గారు ఓపెన్గా చెప్తున్నారు వాళ్ళు అన్నట్లుగా ఎస్ రగిలిస్తాం పక్కా రగిలిస్తాం మత విద్వేష రాజకీయాలు అనే స్టేట్మెంట్ని ఎలా చూడాలి ఇప్పుడు ఒకటి పబ్లిక్ మీటింగ్లో మాట్లాడేటప్పుడు ఆ స్టేట్మెంట్స్ని బిట్వీన్ ది లైన్స్ అంట మనం అంటే ఇప్పుడు ఎంఐఎం టీఆర్ఎస్ రెండు కూడా జతగట్టి ఈరోజు ఓల్డ్ సిటీలో మేము సీఎంనే రానియము అని చెప్పినటువంటి ఓవైసీ సోదరులు వాళ్ళు చేసినటువంటి ఒక మాటలు రెచ్చగొట్టేటటువంటి వైఖరి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఆ రోజు భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర నుంచి మొదలుపెట్టినటువంటి యాత్ర మీరు ఏం చేశారనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి మేము అనేది ఏంటంటే మేము చేసేది అది మత రాజకీయం కాదు మీరు అది మత రాజకీయం అనుకోండి ఎస్ దట్ ఈస్ మత రాజకీయం అదే అనుకోండి మీరు కాబట్టి మేము ఒకటే మాట అంటున్నాం ఈరోజు మజ్లీస్ పార్టీతో మీరు జతగట్టి హైదరాబాద్ నగరాన్ని ఓల్డ్ సిటీ మొత్తం కూడా డెవలప్మెంట్కు ఆపారు మెట్రో రాలేదు కాబట్టి ఈరోజు ఉన్నటువంటి ఒక హైదరాబాద్ మొత్తం ట్యాక్స్ మొత్తం తీసుకొని ఓల్డ్ సిటీలో పెడతా ఉన్నారు ట్యాక్స్ కట్టే వాళ్ళకు మీరు ఏం డెవలప్మెంట్ చేయట్లేదు ఈ రకమైనటువంటి ఒక వాతావరణం ఉన్నప్పుడు మేము డెఫినెట్గా హిందూ అనేటటువంటి ఒక మెజారిటీ ఒక సిటీలో డెఫినెట్గా మేము మాట్లాడుతాం ఒకవేళ అది మతమైతే మత రాజకీయం అయితే ఎస్ మీ మత రాజకీయం చేస్తాము మేము రెచ్చగొడతాం అనేటువంటి భావనతో చెప్పాడు కానీ మత విద్వేషాలు రెచ్చగొడతాం అనేది భారతీయ జనతా పార్టీ పాలసీ కాదు సంజయ్ గారి యొక్క భావన కూడా ఆలోచన కూడా అది కానే కాదు అది మనం గుర్తుపెట్టుకోవాలి బ్యాక్గ్రౌండ్ మనం గుర్తుపెట్టుకోవాలి ఈరోజు ఈ రాష్ట్రంలో బహింసలో ఏం జరిగిందండి బహింసలో ఏం జరిగింది బహింసలో ఊత కోత వస్తున్నారు ఇళ్ళ తగలబెట్టారు ఏం చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం మాట్లాడటానికైనా వాళ్ళైనా దీని రెచ్చగొడుతున్నమ్మని అన్నాడు అదన్నా వీళ్ళకి ఏదో ఆబ్జెక్షన్ పెద్ద బహిసాలో ఏమి జరుగుతుంది ఒకసారి మనం ఆలోచించాలి బహిసానే కాదు సార్ ఇట్లా చాలా తెలంగాణలో చాలా గ్రామాల్లో చాలా ఒక చోట ఇవి జరుగుతూ ఉన్నాయి బయటికి కొన్ని పొక్కట్లేదు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుందని చెప్పేసి పోలీస్ దాన్ని చేసి మీడియా దాన్ని మేనేజ్ చేసేసుకుని దాన్ని బయటికి రానికుండా చేస్తున్నారు పెద్ద కాకుండా కాబట్టి ఏదైనా హిందువులకు అన్యాయం జరిగితే మేము ఉన్నాము ఒకవేళ మీరు దాన్ని మత విద్రోహం అనుకుంటే మత రాజకీయం అనుకుంటే రెచ్చగొట్టే ఎస్ మేము చేస్తాము అనే మాట అన్నాడు కానీ మేము మత రాజకీయాలు చేస్తాము రెచ్చగొడతాము అనే మాట అది కాదు అది రెటారిక్ వేలో పబ్లిక్ మీటింగ్లో మాట్లాడిన మాట అది అది మనం పాజిటివ్గా తీసుకోవాలి కానీ నా నెగిటివ్ తీసుకోవద్దని చెప్పేసి కూడా నా ఒక ఆలోచన యా శ్రీధర్ రెడ్డి గారు మీరు ఎంఐఎం కలిపి చేస్తున్న రాజకీయాలకు సంబంధించి దాన్ని ప్రతిగా చెప్పిన కామెంట్స్ అవి బిట్వీన్ ది లైన్స్ చూడాలంటున్నారు రామచంద్రరావు రామచంద్రరావు గారు బండి సంజయ్ మాట్లాడినటువంటి విద్వేషపూరితమైనటువంటి మాటల్ని మతాల మధ్య
తెలంగాణ ప్రజల మధ్య వర్గాల మధ్య చిచ్చు పెట్టాలనేటువంటి ఒక కుతంత్రాలని సమర్థించలేక తడబడిపోతా ఉన్నారు. ఒక జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, అది కూడా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక పార్టీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు, ప్రజల మధ్యలో మంచి వాతావరణం ఉండాలి, రాష్ట్రంలో శాంతి నెలకొనాలి, శాంతి భద్రతలు బాగుండాలి, అన్ని వర్గాల మధ్యలో మంచి భావన ఉండాలనుకొని మాట్లాడేటువంటి ఒక నాయకత్వము ఈ విధంగా తెగబడి బరి తెగించి మరి మత విద్వేషాలు ఖచ్చితంగా రెచ్చగొడతాం, రక్తపాతాలు సృష్టిస్తాం, రాజకీయం కోసం, అధికారం కోసము, నాలుగు చప్పట్ల కోసం, ఈళ్ళల కోసం ఏదైనా మాట్లాడదాం అనే స్థాయికి దిగజారితే ఇక అంతకంటే హీనం, అంతకంటే నికృష్టం మరొకటి ఉండదు. ఇవాళ భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇవాళ కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు మత విద్వేషాలు రాష్ట్రంలో రెచ్చగొడతాము అని బండి సంజయ్ గారు మాట్లాడిన మాటల్ని ఎండార్స్ చేస్తారా? కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నీ కూడా వీటినన్నింటి కూడా లాండర్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ వీటిని సమర్థిస్తాయా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎవరు రాజకీయాలు చేస్తూ ఉన్నారు? ఎంఐఎంని పట్టుకొని దేశం మొత్తం తీసుకొని పోయి వాళ్ళతో పోటీ చేయించి అక్కడ ముస్లింలలో చీలిక తీసుకొచ్చి ఓట్ల లబ్ధి పొందాలనుకునే పార్టీ ఇవాళ భారతీయ జనతా పార్టీ అనే విషయాన్ని నేను చెప్పలే, అనేక మంది విశ్లేషకులు చెప్పినారు. ఈ విషయాన్ని గమనించాలా? ఏం మాట్లాడుతున్నారు? తెలంగాణలో మతాల మధ్య చిచ్చు పెడతారా, కొట్లాటలు పెడతారా, జనాలు కొట్టుకొని చావాలని చెప్పేసి మాట్లాడతారా? ఇదేం రాజకీయం నాకు అర్థం కాలేదు. మీరు బయలుదేరితే తెలంగాణ అభివృద్ధి కోసం ఏమైనా మాట్లాడతారేమో, కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమైనా పథకాలు తీసుకొస్తారేమో, పెండింగ్ ఉన్న బకాయిలు తీసుకొస్తారేమో, కొత్త ప్రాజెక్టులకు అనుమతులు తీసుకొస్తారేమో అని చెప్పేసి ప్రజలు అనుకుంటే ఈ రకంగా మాట్లాడితే ఇటువంటి వాళ్ళని మెంటల్ ఆసుపత్రిలో చేర్పించాలి. వీళ్ళు జనసామాన్యులు ఉండడానికి ఏ రకంగా అర్హులు కాదు. ఏం మాట్లాడతారండి? హైదరాబాద్ పేరు మార్చేస్తారు. మీరు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడుతున్నారు. యు ఆర్ యూజింగ్ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్. మీరు అన్న మాట్లాడండి. యు ఆర్ యూజింగ్ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అగైన్స్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ది పార్టీ. అది న్యాయవాదిగా చెప్పండి. మీరు న్యాయవాదిగా మాట్లాడండి. మీ దగ్గర సబ్జెక్ట్ లేక సబ్జెక్ట్ లేకపోతే మాట్లాడకండి. సబ్జెక్ట్ మీ డోంట్ యూజ్ అన్పార్లమెంటరీ దీంట్లో మత విద్వేషాలు రెచ్చగొడతారంటే తప్పు కొట్టాలా? అది గుర్తుపెట్టుకోవాలి. మీరు వినాలే కదా పూర్తిగా. మీరు మాట్లాడకుండా విన్నా కదా. సబ్జెక్ట్ లేకపోతే మీరు మాట్లాడుతున్నారు కదా. చెప్పండి. భయసాలు ఈ రోజు కూడా, ఈ రోజు కూడా 200 మంది హిందూ యూత్ 200 మంది హిందూ యూత్ ఈ రోజు జైల్లో ఉన్నారు. భయసాలు బయటికి రాలేదు. ఏం చేస్తున్నారు అక్కడ? హిందువులను మాత్రం జైల్లో పెట్టి ఉన్నారు. ఏం చేస్తున్నది మీ ప్రభుత్వం? ఏం మాట్లాడుతున్నారు? 200 మంది పెట్టి వాళ్ళ హిందువులని ఈ రోజు రాష్ట్రంలో హిందువులని రామచంద్ర ఎగ్జాంపుల్ శ్రీధర్ అయ్యాక మూర్తి గారు, మీరు మెంటల్ హాస్పిటల్ పంపించేటువంటి మాట ఏది మాట్లాడారో దానిని చెప్తా ఉన్నాను. మెంటల్ హాస్పిటల్ అబ్జెక్షన్ రైజ్ చేశారు, దాని మీద ఆయన వివరణ వింటున్నా. మీరు చేసిన అబ్జెక్షన్ రైజ్ చేశారు, దాని గురించి శ్రీధర్ ఏమంటారు విందా. ఒకటి నేనేమంటున్నానంటే, ఇవాళ ప్రజల సమస్యల కోసం యాత్రలు చేస్తామని చెప్పే వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత మత విద్వేషాలు రెచ్చగొడతామనే మాట మాట్లాడితే రామచంద్రరావు గారు లాంటి వాళ్ళు కూడా సమర్థించడం అనేది చాలా దురదృష్టకరం. నేను అడుగుతా ఉన్న ఒక న్యాయవాదిగా ఇది సరైన అవుతుందా? రాజకీయం కోసం ఏమైనా మనం మాట్లాడుతున్నా? కాబట్టి చరిత్ర తెలియకుండా మనం ఈ ఊరు పేర్లు మార్చేస్తాం, ఇది మార్చేస్తాం. తెలంగాణలో ఇంకేమైనా అభివృద్ధి చేయాలంటే మీ సహకారం ఏముంటుందో చెప్పండి. కేంద్ర ప్రభుత్వం ఏమైనా చేస్తుందా చెప్పండి. పోతే రాష్ట్రం ఇంకేమైనా చేయలేదా? దాని గురించి మాట్లాడండి. కానీ ఎవరు అడిగినారు మిమ్మల్ని? హిందువులైనా కానీ ఏ వర్గమైనా కానీ భారతీయులందరం కూడా శాంతిని కోరుకుంటాం. మనం శాంతి కామికులం. ఖచ్చితంగా అన్ని వర్గాలని మనం ఇక్కడ సహనంతో ఓపిక అక్కుం చేసుకునే తత్వం ఉన్న వాళ్ళం. మేము వాళ్ళక్కర్లేదు, వీళ్ళెక్కర్లేదు అంటే ఉత్తరప్రదేశ్లో మీకు వాళ్ళ అధికారం ఉంది, ఆడ ఉన్నట్టు మైనార్టీలను బహిష్కరించేస్తారా? అస్సాంలో అధికారం ఉంది, మైనార్టీలను బహిష్కరించేస్తారా? అహ్మదాబాద్లో ముస్లింలను బహిష్కరించేస్తారా? అహ్మదాబాద్ పేరు మార్చినారా?
ఏం మాట్లాడుతున్నారు అనుతా ఉన్నాను. శాంతి భద్రతలు బ్రహ్మాండంగా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో చిచ్చుపెట్టాలని చూస్తే తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా దీన్ని హర్షించరు, స్వాగతించరు, ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. నేనేమంటున్నా, ఇటువంటి రాజకీయాలు చేసిన వాళ్ళకి ఎవరికి కూడా తెలంగాణలో స్థానం లేదనే విషయాన్ని ప్రజలు ఖచ్చితంగా మరోసారి స్పష్టీకరిస్తారనే విషయాన్ని గమనించాలి. యా రాజశో శ్రవణ్ గారు, ఇటువంటి వ్యాఖ్యలు ఒక భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే, ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే, బాధ్యత మరచి మతాల మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా అవును రగులుస్తామని చెప్పని మాట్లాడేటిందో, ఇవి చవకబారు రాజకీయాలు, ఇవి చాలా చీప్ కైండ్ ఆఫ్ పాలిటిక్స్. అన్ఫార్చునేట్లీ బీజేపీ వాళ్ళకు ఒక ట్రాక్ తప్పిపోయింది. 2014లో వాళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు దే నెవర్ టాక్డ్ అబౌట్ రిలీజన్, అప్పుడెప్పుడు మతం గురించి మాట్లాడలా, కేవలం అభివృద్ధి. మేము 15 లక్షల రూపాయలు ప్రతి ఒక్కళ్ళ అకౌంట్లో వేస్తాము, 2 కోట్ల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం సృష్టిస్తాము, సంపద సృష్టిస్తాము, లేకపోతే ఇంకా రకరకాలైనటువంటి ఒక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిండ్రు. వచ్చిన తర్వాత వాటిని విస్మరించి ఇష్టం వచ్చినట్టు దేశవ్యాప్తంగా మతపరమైనటువంటి ఒక విద్వేషాలు రెచ్చగొట్టి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని ఒక ప్రయత్నం చేయటం అనేటువంటిది ఒక దుర్మార్గం. బండి సంజయ్ గారు మనకు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఇట్లే మాట్లాడిండ్రు, రోహింగ్యాలను తరిమి తరిమి కొడతాము అని చెప్పని అన్నారు. ఆ తరిమి తరిమి కొడతాం అన్నందుక ఏదో మొత్తానికి మాత్రం కొన్ని సీట్లు గెలుచుకున్నారు, కొన్ని అనుకోకుండా అనూహ్యంగా నెంబర్ ఆఫ్ సీట్లు పెరుగుకున్నారు. ఓల్డ్ సిటీ మీద సర్జికల్ సైట్ స్ట్రైకులు చేస్తామని అన్నారు. చాలామంది ఈలలు కొట్టిన వాళ్ళు సీట్లు కొట్టిన వాళ్ళు ఉన్నారు. నా సర్జికల్ స్ట్రైక్ చేయలేదు, నా రోహింగ్యాలను తరిమి కొట్టలేదు, మళ్ళా మర్చిపోయినారు. ఇన్ఫ్యాక్ట్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఒక్కరోజు కూడా మేము జిహెచ్ఎంసీలోకి అధికారంలోకి వస్తే రామచంద్రరావు గారు చాలా చదువుకున్నటువంటి వాళ్ళు, కొంత యూనివర్సిటీలో బాగా విద్యార్థికుడు చదువుకొని వచ్చినటువంటి వాడు, ఐఎమ్ షూర్ యూ వుడ్ అగ్రీ విత్ మీ, బీజేపీ నెవర్ హ్యాజ్ ఎనీ డెవలప్మెంట్ ఎజెండా ఫర్ హైదరాబాద్. అయినా వాళ్ళు మాట్లాడిందంతా సర్జికల్ స్ట్రైక్లు లేదా రోహింగ్యాలను కొడతాం, ఆడగొడతాం, ఇడగొడతాం అన్నారు. ఇంతవరకు మరి చెప్పండి, ఇప్పుడు సంవత్సరం దాటిపోయింది, కొట్టినరా ఏమన్నా, సర్జికల్ స్ట్రైక్ చేసిండ్రా? కేవలం రెచ్చగొట్టి ప్రజలను మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని ఒక దుర్మార్గమైన ప్రయత్నం. వాట్ ఈస్ ద డిఫరెన్స్ చెప్పండి? ఒక గంట పాటు పోలీసులను విడ్డ్రా చేయండి, మేము దేశంలో ఉన్న హిందువులందరినీ ఊచకూతగొస్తా అన్నటువంటి ఒక అక్బరుద్దీన్కు, మేము రెచ్చగొడతాము అని చెప్పని మాట్లాడేటువంటి అసదుద్దీన్కు, సారీ సంజయ్, బండి సంజయ్ గారికి తేడా ఏంటి చెప్పండి? ఎక్కడ పోతుంది సమాజం ఇది? వే డూ యూ వాంట్ టు టేక్ దిస్ సొసైటీ? అసలు మీకు ఒక డెవలప్మెంట్ ఎజెండా లేదు, మీకు దేశంలో కూడా డెవలప్మెంట్ ఎజెండా లేదు, రాష్ట్రంలో డెవలప్మెంట్ ఎజెండా లేదు. ఎంతసేపటికి మేము మతాల మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టి మేము రాజకీయ పబ్బం గడుపుకుంటా అని చెప్పనంటే ఇది ఎక్కడ సంస్కారం? ఇది అన్యాయం. ఇది గంగా జమున తెహజీబ్ లాంటి ఒక తెలంగాణలో మీరు ఇష్టం వచ్చినట్టు సర్జికల్ స్ట్రైక్లు అంటే నిజంగానే ఏమైనా పట్టుకొచ్చి మిసైల్ పట్టుకొచ్చి బండి సంజయ్ గారిని పేలుస్తారేమని చెప్పని అనుకున్నా, పేల్చలేదు. ప్రజలకు అర్థమవుతోంది స్పష్టంగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ పార్టీలో ఒకళ్ళు సందేశయాత్ర చేస్తారు, సందేశం ఏందో తెలియదు, ఇంకోళ్ళు సంగ్రామ యాత్ర అంటారు, ఎవరి మీద సంగ్రామో తెలియదు. ఇట్లా ప్రజలను రెచ్చగొడుతూ ప్రజల మధ్యన భావోద్వేగాలు రెచ్చగొట్టి వాళ్ళ రాజకీయ పబ్బం గడుపుకోవాలనటం అన్యాయం. బీయింగ్ ఏ మెంబర్ ఆఫ్ పార్లమెంట్, అవును రగిలిస్తాం, అంటే విద్వేషాలు రగిలిస్తడం కోసం మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కావాలా? దానికి తాలిబాన్ ఎవరైనా వచ్చి ఇక్కడ చేయొచ్చు ఆ పని, లేదా ఐఎస్ఐ తీవ్రవాదులు చేయొచ్చు, లేకపోతే ఇంకెవరైనా తీవ్రవాదులు వచ్చి మత విద్వేషాలు రెచ్చగొట్టచ్చు. దానికి ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎందుకు, ఒక పార్టీ ప్రెసిడెంట్ ఎందుకు? విచ్ ఇస్ అబ్సల్యూట్లీ అన్అక్సెప్టబుల్, కండెమ్నబుల్, అది దురదృష్టకరం. తెలంగాణ సమాజానికి శాపంగా ఈరోజు బీజేపీ మాట్లాడుతున్న ఒక తీరు కానీ, బండి సంజయ్ గారు మాట్లాడిన తీరు కానీ తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ కండెమ్ చేస్తూ ఉంది. కష్టపడి ఈ రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కానీ అందరినీ ఒక తాటి మీద ఉంచాలా, ఒక ప్రేమభావంతో, సోదరతత్వంతో బతకాలా అని చెప్పని సమాజాన్ని ఒక సంఘటిత పరిస్థితే ఇవాళ సమాజాన్ని మొత్తం దేశాన్ని మేము విచ్ఛిన్నం చేస్తాం, రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేస్తాం మేము రాజకీయంలోకి రావడం కోసం అని చెప్పని మాట్లాడండి. మీరు చెప్పండి, అలా మేము రాష్ట్రంలోకి అధికారంలోకి వస్తే 1000 కోట్ల ఉద్యోగాలు ఇస్తాం చెప్పు, మేము రైతుల జీవితాలు ఇట్లా బాగుపరుస్తాం చెప్పు, మేము ఈ గ్రేటర్ హైదరాబాద్లో ఈ ట్రాన్స్ఫర్మేషన్ పట్టుకొస్తాం చెప్పు. మీ ఏమి డెవలప్మెంట్ మోడల్ మాట్లాడరు? మన కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా రాష్ట్రంలో మేము ఈ డెవలప్మెంట్ చేస్తాము అని చెప్పి మాట్లాడకుండా, అవును మేము రెచ్చగొడతాం అని చెప్పి, ఇవాళ ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ. మీరు బాగాలేరా? మీరు హిందువే కదా, నేను హిందూనే కదా, బొట్టు పెట్టుకుంటా రోజు పొద్దుగాలు లేవు కూడా బొట్టు పెట్టుకుంటా. ద లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ హ్యాపీ. నువ్వు లేని పని పంచాయతీలు రెచ్చగొట్టి నువ్వు అనవసరంగా భావోద్వేగాలు రెచ్చగొట్టేటువంటి ఒక అసదుద్దీన్ అక్బరుద్దీన్ ఓవైసీకి, అసదుద్దీన్ ఓవైసీకి, బండి సంజయ్ గారికి తేడా లేకపోతే ఎక్కడ పోవాలి మనం?
ఇంకొక విషయం, ఇవాళ అన్ఫార్చునేట్లీ ఏంటంటే వీళ్ళిద్దరి వైఖరి కూడా, ఎంఐఎం అండ్ బీజేపీ ఇద్దరి వైఖరి కూడా మతపరమైనటువంటి ఒక విద్వేషాలు రెచ్చగొట్టి ఆ మతాలకు చెందిన ప్రజలకు ఏదో మేలు చేయాలని కాదు, కేవలం వాళ్ళ రాజకీయ స్వార్థం కోసం వాళ్ళ కుర్చీలు కాపాడుకోవటం ఆటాడుతున్నటువంటి వాళ్ళు. నిజంగానే కనుక ఇవాళ బండి సంజయ్ గారు కానీ బీజేపీ కానీ అసదుద్దీన్ ఓవైసీని జైల్లో పెట్టాలి, అక్బరుద్దీన్ జైల్లో పెట్టాలి, పెట్టినారా? ఇష్టం వచ్చేయండి మాట్లాడండి కదా, మాట్లాడితే జైల్లో పెట్టాలి, పెట్టినారా? దేశవ్యాప్తంగా బీజేపీ ఎంఐఎం ఆర్ టుగెదర్, అందుకే వాళ్ళ టోన్ టెనర్ లాంగ్వేజ్ ఎక్స్ప్రెషన్ ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. ఇవాళ దేశవ్యాప్తంగా అసదుద్దీన్ ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయో అక్కడ పోయి క్యాండిడేట్ని పెట్టి బీజేపీ గెలుపుకు తోడ్పడతా ఉన్నాడు. ఇది నేను చెప్పట్లా, దేశవ్యాప్తంగా ఇవాళ ఉన్నటువంటి ఒక ముస్లింలు కానీ హిందువులు కానీ ఎవరు అడిగినా చెప్తారు బీజేపీ అండ్ ఎంఐఎం ఆర్ టుగెదర్. మీరు ఇద్దరు టుగెదర్ అయి మరి హిందువులకు ఎట్లా రక్షకుండా అయితే ఒక పక్కన గంటసేపు పోలీసులను విడ్డ్రా చేస్తే ఈ దేశంలో ఉన్న హిందువులను ఊచకోత కోస్తా అన్న ఎంఐఎంతో లోపాయకారి ఒప్పందం పెట్టుకున్న భారతీయ జనతా పార్టీ హిందూ సంరక్షకులు ఎట్లవుతారు? నేను అనలే ఈ మాట. జమీరుల్ హుసేన్ ఏఐఎంఐఎం బెంగాల్ ఇన్ఛార్జ్ హ్యాస్ రిజైన్డ్ ఫ్రమ్ ఎంఐఎం సేయింగ్ దాట్, రిజైన్ చేస్తూ ఏమన్నా అంటే నేను ఈ పార్టీలో ఉండలేను ఎంఐఎంలో, ఎందుకంటే అసదుద్దీన్ ఓవైసీ గారు ఎంఐఎం ఇద్దరు కలిసి వాళ్ళ బీజేపీ కలిసి పనిచేస్తుందని చెప్పని. అంటే బండి సంజయ్, అక్బరుద్దీన్, అసదుద్దీన్ ఓవైసీ వీళ్ళంతా కూడా ఒక కామన్ ఎజెండాతో పనిచేస్తున్నారు. కామన్ ఎజెండా బీహార్, బీహార్ ఎక్స్ బీజేపీ ఎమ్మెల్యే కూడా అన్నాడు ఆ కామెంట్. ఎస్ ఎస్, బీహార్ బీహార్ ఎక్స్ ఎమ్మెల్యే, బీహార్ ఎక్స్ ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే అన్నారు. చాలా మంది, అంటే నేను అనేది ఏంటంటే వీళ్ళిద్దరు ఒక కామన్ ఎజెండా, నువ్వు నీ మతాన్ని రెచ్చ పేరు మీద నువ్వు రెచ్చగొట్టుకో, నేను నా మతం మీద రెచ్చగొడతా, ఇద్దరం కలిసి పోలరైజ్డ్ పాలిటిక్స్ చేద్దాము, నువ్వు నీ దగ్గర రాజ్యం వెళ్ళుకో, నేను నా దగ్గర రాజ్యం వెళ్ళుకుంటా, అంటే మీకు ఒక డెవలప్మెంట్ ఎజెండా లేదు, అభివృద్ధి ప్రణాళిక లేదు, ప్రజల ఈ దేశంలో ఉన్నటువంటి ఒక 90% మంది బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైన ఇన్ని వర్గాలు పేద వర్గాలు ఎట్లా బాగుపడాలా అనేటువంటి దాని పట్ల ఒక నిర్దిష్టమైన అవగాహన లేదు, దేశాన్ని ఒక నెక్స్ట్ లేయర్లోకి అభివృద్ధి ఎట్లా తీసుకుపోవాలని దాని పట్ల అవగాహన లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఈ సెవెన్ ఇయర్స్ ఆఫ్ దిస్ రూల్, 7 సంవత్సరాలు ఈ పరిపాలనలో ఏం చేసినారు ప్రజలకు అంటే సమాధానం లేదు. ఏమన్నా అంటే మేము రోడ్డు వేసినాము, లేకపోతే ఒక 100-200 ఊళ్ళల్లో లైట్లు ఇచ్చినాము అని చెప్పని మాటలు చెప్పడము, లేకపోతే ఎల్ఈడి బల్బులు ఇచ్చినాము దేశవ్యాప్తంగా అని చెప్పడం తప్ప నిర్దిష్టంగా క్వాలిటీ ఆఫ్ లైఫ్, నిరుద్యోగుల సమస్య పరిష్కరించినాము, పేదోడిని పావర్టీ నుండి మేము అప్లిఫ్ట్ చేసి వాళ్ళని మిడిల్ క్లాస్లో తీసుకొచ్చినాం, ఇటువంటి మాటలు బీజేపీ వాళ్ళ దగ్గర రావు. ఎందుకు ఇది దురదృష్టకరమైన పరిణామం ఇది? ఈ మాటలు చెప్పి మోడీ గారు అధికారంలోకి రాలా? ఏ స్మాల్ బ్రేక్ అండి, బ్రేక్ తర్వాత డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. రామచంద్రారావు, ఒక న్యాయవాదిగా విద్యావేత్తగా రామచంద్రారావు ఒపీనియన్ చెప్పండి మనని అంటున్నారు టీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళు. ఒక న్యాయవాదిగా రామచంద్రారావు ఒపీనియన్ అడగండి విషయంలో అని. నేను ఇద్దరి మాటలు విన్నాను. ఫస్ట్ థింగ్ నేను ఏమంటున్నాను అంటే, ఇప్పుడు దాసోజీ శ్రవణ్ చాలా సుదీర్ఘంగా చాలా ఫిలాసఫికల్గా అసలు డెవలప్మెంట్ అంటే ఏంది అనేది చెప్పుకుంటూ వచ్చారు. నేనేమంటున్నానంటే కాంగ్రెస్ పార్టీకు ఇవన్నీ మాట్లాడేది ఉన్నాయో ఏది డెవిల్స్ కోటింగ్ స్క్రిప్టెస్ అన్నట్టు ఈ ఇవన్నీ ఉన్నాయి. ఎందుకంటే ఈ దేశంలో కమ్యూనల్ పాలిటిక్స్ తీసుకువచ్చిందే కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎంతో జతగట్టి కాపురం చేసి దాంతో అధికారం చలాయించింది కాంగ్రెస్ పార్టీ, తర్వాత తెలుగుదేశం పార్టీ. అదే కమ్యూనిస్ట్ పార్టీ, అదే కాంగ్రెస్ పార్టీ ఈరోజు దేశంలో డెవలప్మెంట్ గురించి మాట్లాడే హక్కే లేదు వాళ్ళకు. రోడ్ల గురించి వాళ్ళని మాట్లాడుతూ ఉన్నారు, మీరు చేసినంత స్కామ్లు, డెవలప్మెంట్ చేసినంత మేము. కాబట్టి ఆ డెవలప్మెంట్ పాలిటిక్స్ మేము సపరేట్గా మనం డిస్కస్ చేసాం, ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ ది ఫోరం నౌ. తర్వాత నేను ఒకటి అడుగుతున్నాను, బండి సంజయ్ గారి స్పీచ్ నేను ఉన్నాను ఆ రోజు భాగ్యలక్ష్మి టెంపుల్ తర్వాత మాట్లాడినప్పుడు ఆయన స్పష్టంగా చెప్పాడు, భారతీయ జనతా పార్టీ ముస్లింస్కు వ్యతిరేకం కాదు, భారతీయ జనతా పార్టీ క్రిస్టియన్స్కి వ్యతిరేకం కాదు. ఆయన మాట్లాడే సందర్భము, ఆయన మాట్లాడే ఉద్దేశాన్ని, ఆయన మాట్లాడే భావాన్ని మనం అర్థం చేసుకోవాలి. కానీ ఏ ఒక రాజకీయ పార్టీ కానీ వ్యక్తి కానీ మీరు రెచ్చగొట్టము ఓపెన్గా అనేటటువంటి అధికారం ఈ రాజ్యాంగంలో లేదు, దేశంలో ఎవరికి లేదు, నిజంగా కూడా లేదు, వాస్తవం అది. ఐ అగ్రీ విత్ శ్రవణ్, ఐ ఆల్సో అగ్రీ విత్ శ్రీధర్. కానీ నేను ఏమంటున్నానంటే ఈరోజు బండి సంజయ్ గారు మాట్లాడిన మాట మన ముందు నుంచి కూడా అంటున్నాను, ఆయన మాట్లాడే మాటని కూడా బిట్వీన్ ది లైన్స్కి మనం చూడాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు భారతదేశ రాజకీయాల్లో వెస్ట్ బెంగాల్లో ఇప్పుడు కూడా
బెంగాల్లో వచ్చిన వెస్ట్ బెంగాల్ మన బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి ఒక ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని వాడుకొని అప్పుడు కాంగ్రెస్ పార్టీ వాడింది, తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ వాడింది, ఇప్పుడు బంగ్లాదేశ్ తృణమూల్ కాంగ్రెస్ వాడి వాళ్ళతో ఎవరి మీద అటాక్లు చేస్తున్నారంటే బీజేపీ కార్యకర్తల మీద, హిందువుల మీద అటాక్ చేస్తా ఉన్నారు. అస్సాంలో జరుగుతున్నది కూడా అదే విషయము. కాబట్టి ఈ దేశంలో ఎక్కడైనా సరే హిందూ బేటింగ్ హిందూ బేటింగ్ హిందూ బ్యాషింగ్ నడుస్తూ ఉన్నది. ఈరోజు భైసాలో మీరు చూస్తూ ఉంటే నిన్న కళ్ళలో నీళ్ళు వస్తూ ఉన్నాయి. అక్కడ 200 మంది విద్యార్థులు యంగ్స్టర్స్ ఈరోజు జైల్లో దాదాపు 3 నెలలు 4 బెయిల్ రాక ఉన్నారు. 30-40 కేసులు పోలీసులు మనం పెట్టారు దాని మీద. ఏంటి అంటే అది అది ఇది నాట్ ఏ వాటికల్ ఇన్జస్టిస్ అగేన్స్ట్ హిందూ కమ్యూనిటీ. వాళ్ళని ఎందుకు పెట్టారు లోపల జైల్లో? జస్ట్ బికాస్ దే ఆర్ ఫ్రమ్ ఆర్ఎస్ఎస్ అండ్ ఏబీవీపీ. ఈరోజు సంజయ్ గారికి మాట్లాడిన మాటని మీరు ఇంత పెద్ద చేస్తూ ఉన్నారే, మీరు ఈరోజు ఏం చేస్తా ఉన్నారు? తర్వాత వసదుద్దీన్ ఓవైసీ అక్బరుద్దీన్ ఓవైసీ చెప్పారు మీరు. అక్బరుద్దీన్ ఓవైసీ మీద చార్జ్షీట్ ఫైల్ అయ్యి 2 సంవత్సరాలు అయినాయి. ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు టీఆర్ఎస్ పార్టీ? వై టీఆర్ఎస్ పార్టీ ఈజ్ నాట్ టేకింగ్ ఎనీ యాక్షన్? వై కేసు హాజ్ నాట్ బీన్ స్టార్టెడ్? ఏదంటే బీజేపీ ఎంఐఎం కలిసిపోయిందంటారు. బీజేపీ ఎంఐఎం కలిసి తర్వాత సంగతి ఆ మజ్లిస్తో కాపురం చేసింది కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు కాపురం చేస్తున్నది టీఆర్ఎస్ పార్టీ. అండ్ యూ వాంట్ టు ఫూల్ ది పీపుల్ టెలింగ్ దట్ బీజేపీ అండ్ ఎంఐఎం ఏదో ఎవరో అనాలిసిస్ చెప్తే బీహార్లో వాళ్ళ మాటలకు వాడు ఇండివిజువల్గా పార్టీగా ఆయన దేశం అంతా కూడా ముస్లిం లీడర్షిప్ కోసం ఆయన తిరుగుతూ ఉంటే ఆయనని అటాక్ చేయకపోగా ఆయన మాట్లాడే మాట అటాక్ చేయక ఈరోజు మీరు కమ్యూనల్ పాలిటిక్స్ తీసుకువచ్చి ఈరోజు 100% మీరు ఈరోజు ఈ దేశంలో కమ్యూనల్ వైలెన్స్ జరిగింది అని అంటే కాంగ్రెస్ హయాంలో జరిగింది, కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగింది. ఈరోజు తెలంగాణలో ఏ నియంగా కూడా మజ్లిస్ పార్టీతో కలిసి బీసీలకు రావాల్సిన రిజర్వేషన్స్ ఈరోజు 12% ఒక రిజర్వేషన్స్ ముస్లింస్కి ఇచ్చి హిందూ బీసీలకు అన్యాయం జరుగుతూ ఉన్నది. ఈరోజు ఈబీసీ రిజర్వేషన్స్ మీరు బంద్ చేసి బీసీ ఈ కింద ముస్లింస్ని తీసుకువచ్చేసి అసలైన బీసీలకు అన్యాయం జరుగుతూ ఉన్నది. ఇది ఎవరు మాట్లాడరు? ఇవన్నీ ఎవరు దీనికి ముందు తీసుకున్నారు ప్రజల ముందు? అందుకనే నేను ఏమంటున్నా అంటే బండి సంజయ్ గారు మాట్లాడేటువంటి మాటకు వాళ్ళ నిజంగా అది కమ్యూనల్ క్లాసెస్కు తీసుకొని ఎవరు నోవర్ విల్ సపోర్ట్, ఈవెన్ బండి సంజయ్ విల్ సే ఈ నాట్ సపోర్ట్. కానీ ఆయన మాట్లాడే సందర్భం మనం చూడాలి. మాట్లాడే రాజ్యాంగం విరుద్ధమే, చట్టం విరుద్ధమే. కానీ ఆయన మాట్లాడే సందర్భంగా ఇవన్నీ కూడా తీసుకుని వచ్చి కన్సాలిడేట్గా మాట్లాడేటువంటి ఎక్స్ప్రెషన్ చూడాలి. యు మస్ట్ ఆల్వేస్ థింక్ అబౌట్ ది బిట్వీన్ ది లైన్స్. రెచ్చగొట్టే బండి సంజయ్ ఈజ్ యంగ్స్టర్, ఎప్పుడు కూడా రెచ్చగొట్టే భాష మాట్లాడు. ఈ యొక్క కమ్యూనల్ యాంగిల్లో ఈజ్ క్వశ్చనింగ్ ది టీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్ పార్టీని క్వశ్చన్ చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఉలుకుపడుతుంది? ఎందుకంటే బీజేపీ ఈజ్ గెటింగ్ మోర్ పాపులారిటీ, ఈజ్ ఇట్ సో? కాబట్టి నేను ఒకటే మాట అంటున్నాను, బండి సంజయ్ గారి యొక్క మాటని డోంట్ మ్యాగ్నిఫై ఇట్. గ్రేటర్ ఎన్నికల సమయంలో రోహింగ్యాలు విపరీతంగా పెరిగిపోయారు పాత బస్తీలో, దేశద్రోహులు, ఏమైపోతుంది ఈ సిటీ అని, రోహింగ్యాల్ని దేశం నుంచి వెళ్ళగొడతాం, సర్జికల్ స్ట్రైక్ చేస్తామన్నారు గ్రేటర్ ఎన్నికల ముందు. మరి అయిపోయి 1 ఇయర్ అయింది, ఒక్క రోహింగ్యానైనా వెళ్ళగొట్టారా? ఎన్నికల కోసమే రెచ్చగొడతారనేది ఆయన ప్రశ్న. సార్ సర్జికల్ స్ట్రైక్ చేశారా? బండి సంజయ్ గారు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మాట్లాడారు, కానీ నేను కౌన్సిల్లో మాట్లాడాను రోహింగ్యాస్ మీద. ఇక్కడ రోహింగ్యాస్ని షెల్టర్ ఇచ్చింది ఎంఐఎం పార్టీ. అంటే చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం కదా, అక్కడ ఇక్కడ బాలపూర్ దగ్గర. లేదు, నేను అదే చెప్తా ఉన్నాను సార్, నేను మూర్తి గారు నేను అదే చెప్తా ఉన్నాను. కేంద్ర ప్రభుత్వము నిఘా ఏది పెడుతుంది, వాట్ లా అండ్ ఆర్డర్ కానీ, ఫారెనర్స్ ఇష్యూస్ ఇవన్నీ కానీ, రాష్ట్ర ప్రభుత్వంలో పోలీస్ డిపార్ట్మెంట్లో ఫారెనర్స్ వింగ్ అని ఉంటుంది. ఫారెనర్ వింగ్స్తో పాటు ఇల్లీగల్ స్టేయింగ్, ఓవర్ స్టేయింగ్ వీటన్నిటి కూడా స్టేట్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక వింగ్ ఉంటుంది, వాళ్ళు ఐడెంటిఫై చేయాలి. నేను ఎన్నోసార్లు క్వశ్చన్ అడిగాను మున్సిపల్ కార్పొరేషన్ ఒకవేళ బీజేపీ మున్సిపల్ కార్పొరేషన్ గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ గెలిచింది అనుకోండి, గ్రేటర్ ఎన్నికల్లో గెలిస్తే మేయర్ చేయలేడు కదా, స్టేట్ పోలీసే చేయాలి రోహింగ్యాల మీద అటాక్. మరి ఎందుకు హామీ ఇచ్చారు? లేదు, గెలిచినా నేను అదే చెప్తున్నాను, గెలిచినా గెలవకున్నా
ఈ రోజు కూడా మేము రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెడుతున్నాము. ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ ఇట్. రోహింగ్యాస్ని ఈ ఒక హైదరాబాదే కాదు సార్, మొత్తం దేశంలో ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ని పంపించాలి అనేది బీజేపీ డిమాండ్. వై హైదరాబాద్ హైదరాబాద్ అదే ఉన్నది, సర్జికల్ స్ట్రైక్ చేస్తామని మీరు ఎలా అనగలరు అంటున్నారు? హైదరాబాద్ చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వం కదా. మీరు వదిలిపెట్టండి సార్ హైదరాబాద్. హైదరాబాద్ గేట్ లేలే హైదరాబాద్ థియేటర్ వదిలిపెట్టండి సార్. మొత్తం ఇండియాలో అడుగుతున్నాం మేము, మొత్తం ఇండియాలో, నాట్ ఓన్లీ గ్రేటర్ హైదరాబాద్. వి వాంట్ ఆల్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ టు లివ్. మరొక దేశం ఒక ధర్మశాల కాదు, ఈ సత్రం కాదు. ఈ రోజు కూడా ప్రశ్న మిమ్మల్ని నేను ఎమ్మెల్సీలో ఫాలో అయ్యా, మీ స్పీచ్లు కానీ మీ ఆర్టికల్స్ కానీ మీ ప్రసంగాలు కానీ నేను ఫాలో అవుతా సబ్జెక్ట్ కోసం. మండలిలో మీరు మాట్లాడింది కూడా నేను ఫాలో అయ్యా. కాకపోతే ఒకటే ప్రశ్న, రోహింగ్యాలు కానీ ఇతర ఇమ్మిగ్రెంట్స్ కానీ దేశంలోకి చొరబడ్డారు అంటే దానికి కారణం కేంద్ర ప్రభుత్వం. రాష్ట్రాల సరిహద్దులో లేకపోతే కేంద్ర సరిహద్దులో ఇలా ఉండదు లెక్క. దేశ సరిహద్దులు కాపాడాల్సిన బాధ్యత కేంద్రానిది. రెండు, ఇమ్మిగ్రెంట్స్ వెళ్ళాలన్నా రావాలన్నా విదేశాంగ శాఖ, రక్షణ శాఖలు చూడాలి. ఇప్పుడు వెళ్ళగొట్టాల్సింది కూడా మీరే. బాధ్యత ఎవరి మీద పెట్టేస్తారు? మున్సిపాలిటీల మీద, గ్రేటర్ మున్సిపాలిటీ మీద. గ్రేటర్ మున్సిపాలిటీలో కాషాయ జెండా ఎగిరింది అనుకోండి, రోహింగ్యాల్ని ఎవరు వెళ్ళగొట్టాలి? మళ్ళీ మీరు చెప్పిన స్టేట్ ఫారినర్స్ డిపార్ట్మెంటే కదా. అంటే గ్రేటర్ బండి సంజయ్ స్టేట్మెంట్ శ్రవణ్ కోర్ట్ చేశాడు కాబట్టి వినండి. లేలే మీరు మీరండి, ఒకటి మీరు చెప్పింది కరెక్ట్, మీరు 100% కరెక్ట్. ఎట్లా వచ్చారు ఈ దేశంలో? ఈ దేశంలో వచ్చింది బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు రాలే. ఈ దేశంలో వచ్చినది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వచ్చారు. వీళ్ళందరూ కాంగ్రెస్ కు ఓటేస్తుంటే, కమ్యూనిస్ట్ కు ఓటేస్తుంటే, చరిత్ర చూడండి. రోహింగ్యాస్ బర్మా నుంచి వచ్చినటువంటి ఒక లేలే సార్, రోహింగ్యా ఇష్యూ ముందు నుంచి ఉన్నది. బంగ్లాదేశ్ అండ్ రోహింగ్యాస్ ఆర్ ఓల్డ్ ఇష్యూస్, ఇప్పుడు మొదలైంది కాదు. హైదరాబాద్ లో కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు ఉన్నప్పుడు కూడా రోహింగ్యాస్ ఇష్యూ ఉన్నది. రోహింగ్యాస్ కోసము ఇక్కడ సపరేట్ గా షెల్టర్స్ పెట్టారు, రెఫ్యూజీ క్యాంప్స్ పెట్టారు. ఇది బీజేపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు కాదు. ఒకటి, రెండోది మీరు అన్నట్టు ఎస్ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, కానీ సెంట్రల్ గవర్నమెంట్ కూడా స్టేట్ గవర్నమెంట్ కోఆపరేషన్ లేని చేయలేరు. ఎవరు ఐడెంటిఫై చేయాలి? లోకల్ పోలీస్ టు ఐడెంటిఫై, హియర్ ఆర్ ది పీపుల్ హు ఆర్ ఇల్లీగలీ స్టేయింగ్. మీరు వాళ్ళకి ఆధార్ కార్డులు ఇస్తూ ఉంటే, వాళ్ళకి రేషన్ కార్డులు ఇస్తూ ఉన్నారు మీరు రోహింగ్యాలకు, వాళ్ళకు మీరు ఓటర్ కార్డులు ఇస్తూ ఉండే, మరి జిహెచ్ఎంసీ ఎన్నికలు రాకపోతే ఎప్పుడు వస్తాయి ఈ క్వశ్చన్స్? అందుకని ఇట్ ఈస్ నాట్ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్, కాంటెక్స్ట్ లోనే మాట్లాడడం మనం. మనం దాన్ని ఐసోలేట్ చేయొద్దు. మనం నేషనల్ ఇష్యూస్ డెఫినెట్లీ లేదా ఆధార్ కార్డు ఇక్కడ ఇచ్చేది మున్సిపల్ కార్పొరేషన్ దాంట్లో ఈ సేవా సెంటర్ లో అక్కడ ఇస్తారండి. మన స్టేట్ గవర్నమెంట్ రేషన్ కార్డు ఒక్క పాయింట్ శ్రవణ్ మాట్లాడాక మీ దగ్గరికి వస్తా శ్రీధర్ గారు. ఒక్క పాయింట్ నేను మూర్తి గారు, మీరు మార్నింగ్ ఈ చర్చ అంటే కూడా నేను ఐ వాజ్ లిటిల్ ఇండిఫరెంట్ టు కమ్. ఎందుకు అంటే మతపరమైనటువంటి ఒక చర్చ ప్రజల మధ్యన ఇంకా కూడా వైరుధ్యాలు విద్వేషాలు పెంచకూడదు. ఆయన ఏదో మాట్లాడితే మాట్లాడిండు, దాన్ని మళ్ళీ మనం ప్రెసెంటేషన్ డిస్కషన్ వద్దు అని చెప్పని. అయితే ఇప్పుడు రామచంద్రరావు గారు చాలా నాకు సీనియర్, యూనివర్సిటీలో రామన్న నేను బాగా గౌరవించే వ్యక్తులు ఆయన ఒకటి. ఆయన ఇప్పుడు పార్టీని రక్షించుకోవాలా, ఆ మాటను ప్రొటెక్ట్ చేసుకోవాలా కాబట్టి ఆయన మాట్లాడుతుండు. బండి సంజయ్ గారి మాట కూడా కాదు, అది భారతీయ జనతా పార్టీ వాడుతున్నటువంటి ఒక రాజకీయ ఆయుధం దేశవ్యాప్తంగా. మీరు రోహింగ్యాలను అదేదో నేను ఒట్టి బండి సంజయ్ గారే మాట్లాడుతున్నాడు అని చెప్పని అంటలే, ఓవరాల్గా భారతీయ జనతా పార్టీ స్ట్రాటజీ. మీరు రోహింగ్యాల గురించి మాట్లాడుతున్నారు, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, సౌత్ అమెరికా నుండి ఇవాల్టి కూడా మెక్సికా నుండి లేకపోతే సౌత్ అమెరికా నుండి నార్త్ అమెరికా ఎంటర్ అవుతుంటే ఇవాల్టికి కూడా ఎంటర్ కానీయము అని చెప్పని వాళ్ళ మీద అడ్డుకుంటారు. ఇంకా కూడా ఇల్లీగల్ మైగ్రెంట్స్ నడుస్తూనే ఉంది. ట్రంప్ గోడ కడతాడు, దిస్ ట్రంప్ గోడ కడతాడు అంటే అంత పెద్ద సైన్స్ అండ్ టెక్నాలజీ ఉన్నటువంటి ఒక దేశంలో. లెట్ మీ కంప్లీట్ అన్న రామన్న, ఒక్క నిమిషం లెట్ మీ కంప్లీట్. ఇంత పెద్ద సైన్స్ అండ్ టెక్నాలజీ ఉన్న దేశంలో కూడా ఇల్లీగల్ మైగ్రెంట్స్, ఎక్కడెక్కడైతే బార్డర్ నేషన్ ఉన్నాయో ఆ నేషన్స్ మధ్యన ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఉన్నాయి. దేర్ ఆర్ అలిగేషన్స్ దట్ ఇండియన్స్ పోయి బంగ్లాదేశ్ లో ఉంటున్నారనే అలిగేషన్స్ కూడా ఉన్నాయి. అక్కడోళ్ళు ఇక్కడ ఉన్నాయి. ఇది దేశాలు తప్పనిసరిగా నిర్దిష్టం చేయాల్సిందే. కాంగ్రెస్ పార్టీ మొత్తం తలుపులు తీసింది, బీజేపీ వచ్చి తలుపులు పెట్టింది అనే వాదన మీరైతే మాట్లాడుతున్నారు అది తప్పు.
ఇది నిరంతర ప్రక్రియ. ట్రంప్ దగ్గర ఉన్నది ప్రాబ్లం ఇది, అమెరికాలో కూడా ప్రాబ్లం ఉంది అలా. కానీ దాన్ని అడ్డం పెట్టుకొని రోహింగ్యాల ముచ్చుకుల్లో మీరు మతపరమైనట్టు విద్వేషాలు రెచ్చగొట్టి ఓట్లు దండుకోవాలని ప్రయత్నం చేయడం తప్పు. ఆధార్ కార్డు ఇస్తున్నారు, రేషన్ కార్డు ఇస్తున్నారు. నేను అరే తెలంగాణ భారతదేశంలో ఉన్నటువంటి ఒక పేద ప్రజలకు రేషన్ కార్డు ఇవ్వమంటే ఇస్తలేరు మీరు ఇవాళ. పేద ప్రజలకు తిండి పెట్టమంటే తిండి పెట్టరు ఇవాళ. అన్న ఉద్యోగాలు ఇవ్వమంటే ఉద్యోగాలు ఇవ్వరు మీరు. మీరు ఏ రకంగా పరిపాలనా పరంగా వైఫల్యం చెంది దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఇవాళ రోహింగ్యాలు, సర్జికల్ స్ట్రైక్లు, లేకపోతే ఇంకో మతపరమైన విద్వేషాలు రెచ్చగొడతా అంటే తప్పు. రెండో మాట ఏంటంటే డెవలప్మెంట్ గురించి ఏదో మాట్లాడినారు అన్న. డెవలప్మెంట్ గురించి నేను ఈ చర్చ కూడా అన్నప్పుడు అన్న లెట్స్ టాక్ అబౌట్ డెవలప్మెంట్, లెట్స్ నాట్ టాక్ అబౌట్ రిలీజియన్ అని చెప్పని. డెవలప్మెంటే మాట్లాడతాం మేము. మీరు మతం మీద బతకాలని చూస్తున్నారు, మేము అభివృద్ధి మీద మాట్లాడతాం, అభివృద్ధి మీద బతకాలని చెప్పి ఎందుకు మాట్లాడలేము? మీరు ఒక ప్రాజెక్ట్ కట్టినరా 7 సంవత్సరాల్లో? మీరు ఒక ప్రాజెక్ట్ కట్టినరా? మీ మేక్ ఇన్ ఇండియా సక్సెసా? మీ స్కిల్ ఇండియా సక్సెసా? మీ స్టార్ట్అప్ ఇండియా సక్సెసా? ఏది మీ స్మార్ట్ సిటీస్ సక్సెసా? జిఎస్టీ పేరు మీద నాశనం చేసిండ్రు, డిమానిటైజేషన్ పేరు మీద మీరు నాశనం చేసిండ్రు, మొత్తం ఆర్థిక వ్యవస్థను కుదేలు చేసి అలా ఉద్యోగాలు ఇవ్వకుండా కేవలం మీ అసమర్థతను ఆర్థికాన్ని మొత్తం చితకబట్టుకొట్టేసి ఇవాళ మీ అసమర్థతను కప్పిపుచ్చుకోవడం కోసం ఇవాళ మతాన్ని ఆయుధంగా పెట్టుకొని రాజకీయ ఆధిపత్యాన్ని సంపాదించాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది అన్యాయము అని చెప్తున్నా నేను. ఇఫ్ దేర్ ఇస్ అ ప్రాబ్లం లెట్ సాల్వ్ ఇట్. ఎవడంటారు రోహింగ్యాలు ఉండాలి ఇక్కడ అని చెప్పని ఎవరు అన్నారు? ఎవరు? కాంగ్రెస్ పార్టీ అనదు, బీజేపీ అనదు, టీఆర్ఎస్ అనదు. కానీ మీరు దాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నారు. దట్ ఈస్ అది ప్రశ్నిస్తా ఉన్నాం ఇవాళ. ఓకే, చిన్న బ్రేక్ తీసుకుందామండి. బ్రేక్ తర్వాత శ్రీధర్ రెడ్డి మాట్లాడతారు. వెల్కమ్ బ్యాక్ శ్రీధర్ గారు. హలో, శ్రీధర్ రెడ్డి గారు మాట్లాడండి. అదే ఇప్పుడు మీరు కంటిన్యూషన్ టు ది టాపిక్ బేసికల్ ఏంటంటే, ఒకటి ఇప్పుడు రామచంద్రరావు గారు చెప్తున్నారు భావాన్ని అర్థం చేసుకోవాలి మనం, ఏం మాట్లాడినరో అర్థం కాదు, రీడ్ బిట్వీన్ ద లైన్స్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఎవరినో వై షుడ్ సంబడి రీడ్ బిట్వీన్ ద లైన్స్? చాలా స్ట్రైట్ గా చెప్తుంటే విద్వేషాలు రెచ్చగొడతామని చెప్పి మీరు ఏ భావంతో మాట్లాడుతున్నారని చెప్పేసి అంత పెయిన్ ఎందుకు తీసుకుంటారంటే ప్రజలు నాకు అర్థం కాదు. ఇవాళ కాన్స్టిట్యూషన్ అందరికీ అవకాశం ఇచ్చింది కదా మాట్లాడేది. ఇప్పుడు మీరు ఏ రిలీజన్ అయినా ప్రీచ్ చేసుకోవచ్చు మనందరం, కానీ విద్వేషం రెచ్చగొట్టే హక్కు అయితే కాన్స్టిట్యూషన్ ఇవ్వలేదు కదా. ఆ విషయాన్ని కూడా చెప్పాలి కదా. కాబట్టి మిగతా వాళ్ళందరూ మేము మాత్రము మా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాము, నోటికి వచ్చినట్టు మాట్లాడతాము. అర్థం చేసుకునే వాళ్ళు మాత్రం చాలా విజ్ఞతతో అర్థం చేసుకోవాలనే పద్ధతిలో రామచంద్రరావు గారు చెప్తున్నారు. ఇక వాళ్ళకే వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తాను. ఒకటి ఏంటంటే, ఇవాళ కాంగ్రెస్ పార్టీ దేశంలో మైనార్టీలను ఓటు బ్యాంక్గా వాడుకున్నది, లేకపోతే కమ్యూనల్ పాలిటిక్స్ చేశారు అని చెప్పేసి రామచంద్రరావు గారు అన్నారు. మరి ఆర్ యూ ట్రయింగ్ టు కంటిన్యూ ఇట్? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో లాస్ట్ 7 ఇయర్స్ నుంచి ఎక్కడ అక్కడక్కడ మీరు చెప్పిన దగ్గర తప్పితే ఇక్కడ మత కల్లోలాలు లేవు, మత విద్వేషాలు లేవు, ఏ వర్గాల మధ్య ఎటువంటి విద్వేషాలు లేవు, సబ్బండ వర్ణాల మధ్య వర్గాల మధ్య ఒక సౌహృద వాతావరణం ఈ రాష్ట్రంలో ఉంది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచినాము, ఇక లా అండ్ ఆర్డర్ సూపర్ గా ఉంది. కాబట్టే మన దగ్గరికి మోర్ దాన్ యూనో 2 లక్షల 3 లక్షల కోట్ల ఇవాళ పెట్టుబడులు వస్తూ ఉన్నాయి, ఎంఎన్సీస్ వస్తూ ఉన్నాయి, ఉద్యోగ వ్యాపార అవకాశాలు పెరుగుతూ ఉంది, రియల్ ఎస్టేట్ పెరుగుతూ ఉంది, అన్ని రంగాల్లో మనం ఇవాళ వృద్ధి చెందుతా ఉన్నాం. దాని గురించి మాట్లాడుకుందామా లేకపోతే ట్రివియల్ ఇష్యూస్ మాట్లాడదాం అనే విషయాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇంతకుముందు శ్రవణ్ గారు అన్న మాట ఒక దాంట్లో నేను ఎక్కిపోయిస్తాను. ఇది మతము, మత సంబంధ విషయాలు కాబట్టి సున్నితంగా ఉంటాయి కాబట్టి దాంట్లో ఎవరైనా కొద్దిగానైనా కానీ అటు ఇటుగా మాట్లాడగలిగితే దాన్ని ఆసరాగా చేసుకొని ఒక రాజకీయ పరంగా దాన్ని దుమారం సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలనుకునేటువంటి వ్యక్తిత్వాలు ఉన్నాయి కాబట్టి కొద్ది జాగ్రత్త మాడాల్సి వస్తుంది. కానీ నిజంగా ఈ వర్డ్ని మాట్లాడటాన్ని, విద్వేషాలు సృష్టించమని మాట్లాడటాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలనో ప్రజలే అర్థం చేసుకోవాలి. ఎండ్ ఆఫ్ ద డే తెలంగాణ రాష్ట్రమే కావచ్చు, ఎవరైనా కావచ్చు, దే వాళ్ళు శాంతినే కోరుకుంటారు. నేను అడుగుతున్న 80% హిందువులు లేకపోతే మిగతా వాళ్ళ గురించి మేము కొట్లాడతాము, ఎంతమందికి 80% హిందువులకు తెలంగాణలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినారు, లేకపోతే ఎంత మేరకు పెట్టుబడులు తీసుకొచ్చినారు, ఎంత మేరకు రాష్ట్రానికి అదనంగా సాయం కేంద్రం నుంచి తెచ్చినారు? దీంట్లో అన్ని మీరు నిజంగా కేంద్రం నుంచి వరద సాయం తీసుకొస్తే అన్ని వర్గాల ప్రజలు ఆదుకోబడతారు, కేంద్రం నుంచి ఉద్యోగాలు ఇప్పిస్తే అన్ని వర్గాల ప్రజలకి ఉద్యోగాలు వస్తాయి, కేంద్రం నుంచి అదనపు సాయం తీసుకొస్తే రాష్ట్రంలో డెవలప్మెంట్ జరిగితే సంక్షేమం బాగుంటే అన్ని వర్గాల ప్రజలు బాగుంటారు. ఇది ఎజెండా పెట్టుకోకుండా మీరు మాట్లాడతానన్నది ఏంది?
చెప్తానన్నది ఏంది, చేస్తున్నది ఏంది, మాట్లాడుతున్నది ఏంది? కాబట్టి ఖచ్చితంగా మనం ఎక్కడెక్కడో ఎగ్జాంపుల్స్ తీసుకొని అక్కర్లేదు. సింపుల్గా మీరు మాట్లాడుతున్నప్పుడు బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వాళ్ళము, ప్రత్యేకించి రాజకీయాల్లో ఉన్న వాళ్ళము, పబ్లిక్ లైఫ్లో ఉన్న వాళ్ళము, వాళ్ళకు పొజిషన్స్ ఉన్నప్పుడు కొంత సెగ్మెంట్ అయినా దానికి ప్రభావితం అయితే ఉంటుంది. ఎటువంటి విష బీజాలు నాటే ప్రయత్నం చేస్తున్నాం అనే విషయాన్ని కూడా అర్థం చేసుకోగలగాలి. వన్ నీడ్ టు బి రెస్పాన్సిబుల్, మాట్లాడేటప్పుడు చాలా బాధ్యతాయుతంగా మాట్లాడాలి. ఆ విషయాన్ని చెప్పడం నా ఉద్దేశం తప్పితే, ఎవరి ఉద్దేశం తప్పితే, ఇక మీరు అన్నారు కదా ఊరికే పొద్దున్నేస్తే ఎంఎంతో అంటగాగుతున్నారు, ఏడంటగాగినాం మేము, ఎక్కడ అంటగాగినాం, నేను చూడలేదు కానీ రోజు ఇదే మాటలు మాట్లాడడం తప్పితే చేయగలిగింది ఏముంది? ఇవాళ రోహింగ్యాల గురించి, సర్జికల్ స్ట్రైక్స్ గురించి మాట్లాడే వాళ్ళు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా కిషన్ రెడ్డి గారే ఉండే కదా, ఏమైనా రివ్యూ చేసినారు, ఏమైనా అయిందా? కాబట్టి ఏంటంటే, నో గవర్నమెంట్, నో రూలర్, నో చీఫ్ మినిస్టర్, ఎవరైనా కానీ ఏ ప్రభుత్వం అయినా కానీ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉండాలని కాదు, ఎంక్రోచ్మెంట్ కావాలని కానీ, మరొకటి కావాలని కానీ కోరుకోరు. ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. ఇటువంటి మాటలు మాట్లాడడం, ప్రజల మధ్యలో విద్వేషాలు పెంచాలని చూడటము, దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకోవడము దురదృష్టకరము. అటువంటి పద్ధతులు మానుకుంటే మంచిది అనేది నా ఉద్దేశం. ఓకే, రామచంద్రారు సార్. ప్రభు మూర్తి గారు, నేను ఫస్టే చెప్పాను, మొట్టమొదటిగా భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర నుంచి, చార్మినార్ నుంచి స్టార్ట్ చేసినటువంటి బండి సంజయ్ గారు మాట్లాడినటువంటి సంభాషణలో వాళ్ళు స్పష్టంగా చెప్పారు, భారతీయ జనతా పార్టీ మేము వేరుకు వ్యతిరేకం కాదు, మేము హిందువులకు ఏదో ఏది ఫుల్ సపోర్టు, క్రిస్టియన్స్కు అగేన్స్టు, ముస్లిమ్స్ అని కాదు. నరేంద్ర మోదీ గారు చెప్తా ఉన్నారు, సబ్కా సాత్ సబ్కా విశ్వాస్ సబ్కా వికాస్ అనేది చెప్తా ఉన్నారు, అందరిని తీసుకుపోదని చెప్పేసి. వీ బిలీవ్ ఇన్ కాన్స్టిట్యూషన్, మనం ఉండాలి, ఆ కాన్స్టిట్యూషన్ అందరిని రెస్పెక్ట్ చేయాల్సినటువంటి మా ఆలోచన మాకుంది. కానీ ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ కొన్ని సంఘటనలని దృష్టిలో పెట్టుకొని ఆ ఒక మాట మాట్లాడేటువంటి ఒక మాట ఉంటే ఉండొచ్చు, కానీ దాన్ని కూడా మనము ఏదో రెచ్చగొట్టుతున్నాం, చెలవు జాండే, కొత్తలు తీసుకోండే, వానం పోడవండే అనే మాట కాదు. అక్కడ మనం అది ఆలోచించాలి. బట్ డెవలప్మెంట్ మన సవన్ చాలా బ్రహ్మాండమైనటువంటి లాంగ్వేజ్తో చెప్పాడు, మీరేం చేశారు, వాళ్ళకి ఏం చేశారు. అరే మీరు 8 కిలోమీటర్లు రోడ్ వేస్తే మేము 80 కిలోమీటర్ రోడ్ రోజు వేస్తా ఉన్నాం, మీరు 230 స్కామ్లు చేస్తే ఒక్క స్కామ్ లేకుండా 7 సంవత్సరాలు మేము పరిపాలించినాం. మీరు ఈరోజు స్టాండప్ ఇండియా, స్టార్టప్ ఇండియా కింద ఎంతమంది బెనిఫిట్ అయ్యారు, మీరు డిక్కీలో పోయి అడగండి, హైదరాబాద్లో డిక్కీ సంస్థ ఉంది కదా, ఎంతమందికి మీ ఇచ్చాము కాబట్టి. ఎన్ని ఉద్యోగాలు, ఎన్ని ఫార్మల్ సెక్టార్స్లో, ఇన్ఫార్మల్ సెక్టార్స్లో ఎన్ని ఉద్యోగాలు క్రియేట్ అయినాయి, ఎంత ఎఫ్డిఐ వచ్చినాయి, ఇవన్నీ కూడా డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఎస్ వీఆర్ హియర్. శ్రీధర్ రెడ్డి గారు పదే పదే మా రాష్ట్రానికి ఏమిచ్చారు, ఏం తెచ్చారు అంటున్నారు. అయ్యా బాబు, నీ రాష్ట్రం మీ సిఎస్ఎస్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఒక్క వెల్ఫేర్ ప్రోగ్రామ్ కూడా ప్రజలకు చేరకపోయేది. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్, బికాస్ ఆఫ్ ది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్. రూపాయి బియ్యంలో కూడా 29 రూపాయల బియ్యం కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉంది, ప్రజల్ని తప్పుదారి పట్టించుకోండి. ఎస్ ఒక మాట ఆయన అన్నాడు, ఎందుకు అన్నాడు అనేది దాని మీద మనం చర్చిద్దాం. దాని మీద మనము ఇంకా ముందుకు పోతే వాళ్ళు రెచ్చగొడుతున్నారు, రెచ్చగొట్టట్లేదు. వీఆర్ నాట్ ఫర్ కమ్యూనల్ క్లాష్, వీఆర్ ఫర్ కమ్యూనల్ హార్మోనీ. ఈరోజు నేను చెప్తా ఉన్నాను, భారతీయ జనతా పార్టీ ఫర్ కమ్యూనల్ హార్మోనీ. మేము పదే పదే చెప్తా ఉన్నాము. ఇప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ పాలసీ చూసుకోండి మీరు, మా దగ్గర కూడా ముస్లిమ్స్ మినిస్టర్స్ ఉన్నారు, మా దగ్గర కూడా క్రిస్టియన్స్ మినిస్టర్స్ ఉన్నారు, మా దగ్గర ముస్లిమ్స్ లీడర్స్ ఉన్నారు, మాకు మైనార్టీ మోర్చా ఉంది. మణి సంజయ్ గారు అట్లెట్లా ఎందుకు ఆయన మాట్లాడిన అనేది మనం ఒకసారి ఆలోచించాలి, ఎందుకు అనేది. ఏ ఒక పాయింట్ ట్రిగర్ చేసింది ఆ విషయాన్ని? మనం వి కర్ణాటక కు సర్టిఫికెట్ టిఆర్ఎస్ పార్టీ, అది ఎంఐఎం తో కమ్యూనల్ పార్టీ ఉన్నారు, మీరు దాన్ని గర్వంగా చెప్పుకుంటున్నారు. గుజరాత్ కి, మధ్యప్రదేశ్ కి, ఛత్తీస్గఢ్ కి, ఉత్తరాఖండ్ కి ఇవ్వలేదా? ఓకే, దాశో శ్రవణ్ గారు సార్, ఇప్పుడు అందరికి ఇస్తున్నాం మేము, ఆల్ 29 స్టేట్స్. మీరు ఇవ్వడం కాదు, రాష్ట్రం రూపాయి ఇస్తే మీరు 40 పైసలు ఇస్తున్నారు. నేను చెప్తా ఉన్నాను, ఇవాళ గ్యాస్ డీజిల్ పెట్రోల్ రేట్లు అన్ని వర్గాలు ఇప్పుడు 41 స్టేట్ ఇస్తే మీరు ఇచ్చేది తక్కువ అని చెప్తున్నాను నేను. రాష్ట్రం ప్రజలకు పథకాల మీద ఖర్చు పెట్టినా, లేదు కేంద్రం పథకాలకు డబ్బులు విడుదల చేసినా, ఈ రెండు వాళ్ళిద్దరేం, ఈ రెండు ఆ పార్టీలు ఏం భూములు దున్ని పైసలు సంపాదించవు, ప్రజల నుంచే వస్తే జమ్మది. అదే మేము ఇచ్చినామంటే మేము పెట్టినాం, మేము ఇచ్చినామంటే మేము పెట్టినాం అన్నట్టు ఒక మాట ఏదైతుందో, ఇది ఒక ఆధిపత్యం, ఒక ఫ్యూడల్ మైండ్ సెట్. వీ డి ఇట్, వీ గేవ్ ఇట్ అనేది. ఇట్ ఈస్ పీపుల్, యూ జస్ట్ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ టు ఓన్లీ ట్రాన్స్ఫర్ ద మనీ. ఇది ఫండమెంటల్గా పాలక వర్గాల్లో ఉండాలా, ఒకటి. రెండోది ఏంటంటే,
ఇప్పుడు బీజేపీ కమ్యూనల్ పార్టీ కాదు కానీ కాంగ్రెస్ కమ్యూనల్ పార్టీ అట మా రామన్ అనేటువంటి ఒక మాటతోటి గోద్రా అల్లర్లు గుజరాత్లో అల్లర్లు కూడా కాంగ్రెస్ పార్టీ చేసింది. రేపు పొద్దుగాలు అయితే గుజరాత్లో కూడా అల్లర్లు కాంగ్రెస్ పార్టీ చేసింది, నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు నేతృత్వంలో జరగలేదని చెప్పని అంటారేమో నాకు తెలియదు. మూడోది ఏంటంటే నేను డెవలప్మెంట్ విషయంలో మేమేదో ఇది బోర్డు చేసినాం అది బోర్డు చేసినాం అని చెప్పని వాళ్ళ బీజేపీ నేతలు మాట్లాడుతుంది. దానికంటే ముందు ఒక మాట, నేను బండి సంజయ్ గారి నోట్లో నుండి వచ్చినటువంటి ఒక వ్యాఖ్యల బండి సంజయ్ మాటల కంటే కూడా భారతీయ జనతా పార్టీ యొక్క మనస్తత్వం, సిద్ధాంతం, రాజకీయ విధానం, ఆ భావాన్ని రాజకీయంగా ఆయుధంగా వాడుకొని ప్రజలను రెచ్చగొట్టి వాళ్ళు తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనే ఒక ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని నేను కాంగ్రెస్ పార్టీ ఖండిస్తా ఉన్నా. రెండు విషయాలు నేను చెప్పదలుచుకున్నా. రామన్న, మీకు నాకు తెలుసు చరిత్ర చదువుకున్న వాళ్ళం, యూనివర్సిటీ చదువుకున్న వాళ్ళం, శ్రీధర్ గారికి కూడా తెలుసు, ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు చర్మం తీసేసినటువంటి ఒక బాడీ లెక్క భారతదేశం, వేల మంది సైనికులు పట్టుమని ఒక కొన్ని వేల మంది సైనికులు మాత్రమే, భిన్న రాష్ట్రాలు భిన్న భాషలు, భారతదేశం భారతదేశం లెక్క లేదు. జవహర్లాల్ నెహ్రూ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు అధికారంలోకి వచ్చిన రోజు రాజ్యాంగం లేదు. పక్క పార్టీ అయినని తెలిసినప్పటికీ కూడా అంబేద్కర్ లాంటి ఒక గొప్ప మనిషిని పట్టుకొచ్చి రాజ్యాంగం రాయించి భారతదేశానికి ఒక రాజ్యాంగం రాయించి ఈ దేశ సుస్థిరతకు తోడ్పడేటువంటి కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీ నాయకుడే సర్దార్ వల్లభాయ్ పటేల్, జవహర్లాల్ నెహ్రూ ఇద్దరు కలిసి మొత్తం రాజ్య సంస్థానాలన్నింటినీ కూడా ఇంటిగ్రేట్ చేసి దేశాన్ని దేశంగా మార్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఆ రోజు జీడిపి కేవలం 30 బిలియన్లు ఉంటే ఇవాళ 2.3 ట్రిలియన్ ఎకానమీ అని చెప్తుంటారు కదా నిర్మలా సీతారామన్. ఇట్ ఈస్ నాట్ వాట్ యూ హ్యావ్ డన్, ఇట్ ఈస్ కాంగ్రెస్ పార్టీ ఫర్ ద లాస్ట్ 70 ఇయర్స్ హెస్ డన్ 2-3 ట్రిలియన్ ఎకానమీ ఇవాళ అయింది అంటే 30 బిలియన్లు ఉన్నది ఇలా 3 ట్రిలియన్ ఎకానమీ అయింది. 34 ఏళ్ళకేది వస్తుండే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఆ రోజుల్లో, ఇవాళ 69 ఏళ్ళు మనుషులు బతుకుతూ ఉన్నారు. ఇవాళ ఆ రోజుట్లో కేవలం 0.4 మిలియన్ కిలోమీటర్ రోడ్డు ఉంటే ఇవాళ 6.4 మిలియన్ కిలోమీటర్ల లెంత్ ఇవాళ హైదరాబాద్ లో ఉన్నది. వాజ్పేయి గారు 6 సంవత్సరాల డెవలప్మెంట్, మోదీ గారు 7 సంవత్సరాల డెవలప్మెంట్. మీరు ఫ్యామిలీ చేశారు, యు ఆర్ నాట్ డెవలప్డ్ నేషన్. ఓన్లీ వన్ ఫ్యామిలీ హస్ బీన్ బెనిఫిటెడ్. చరిత్రను కూడా మీరు తప్పుదో పట్టిస్తారా? ఒకటే మాట, ఈ దేశంలో ఐఐటీలు కట్టినా ఐఎంలు కట్టినా లేకపోతే నాసాకు డీటుగా ఇస్రో కట్టినా ఇవాళ మొబైల్ చేతిలో ఉన్నా కంప్యూటర్లు ఉన్నా ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటిది. 7 సంవత్సరాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పిన 2014లో అధికారంలో వచ్చి ప్రజల నోట్లో మన్ను కొట్టి డిమానిటైజేషన్, జిఎస్టీ ఇటువంటి ఉద్యోగాలు ఇవ్వకుండా రకరకాల వాగ్దానాలు చేసి మోసం చేసి ఇవాళ ఆ దాని నుంచి తప్పించుకోవడం కోసం ఇవాళ అధికారంలో రావడం కోసం ఇవాళ మతాన్ని వాడుకుంటున్నాం. నేను 2 ప్రశ్నలు అడగదలుచుకున్నాం. సంగ్రామం ఎవరి మీద చేస్తూ ఉన్నారు? ఎవరి మీద సంగ్రామం ఇది? ఎవరికి సందేశం ఇస్తా అంటున్నారు మీరు? మీరు సంగ్రామం చేయాలి ఈ రాష్ట్రంలో అనుకుంటే టీఆర్ఎస్ మీద సంగ్రామం చేయాలి. టీఆర్ఎస్ మీద సంగ్రామం చేయాలంటే కేసీఆర్ గారు చేస్తున్నట్టు ఒక అవినీతి గురించో, కేసీఆర్ పాలనలో జరుగుతున్నట్టు ఒక తప్పొప్పుల గురించి మాట్లాడి ఆయన పైన చర్యలు తీసుకోవాలి. ఈ రాష్ట్రంలో బీజేపీ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి ఆవేశంగా మాట్లాడతారు తప్ప ఒకరోజు కూడా కేంద్ర ప్రభుత్వం మా చేతిలో ఉంది అవినీతి చేసిండు అవినీతి చేసిండు అంటారు. హూ స్టాప్స్ యూ టు ఫైల్ ఎ సిబిఐ కేస్? హూ స్టాప్స్ యూ టు ఫైల్ ఎ ఈడీ కేస్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేస్? ఇన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లు రైడ్లు చేస్తూ ఉన్నాయి కదా భారతదేశంలో. ఇవాళ తెలంగాణలో కూడా ముఖ్యమంత్రి మీద ఎందుకు వచ్చేయారు మీరు? సిబిఐ రేడ్ ఎందుకు వచ్చేయారు? టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ మీద డ్రామా ఇదంతా. ప్రజలను రెచ్చగొట్టాలా, మోకా వస్తే అధికారంలోకి రావాలా? ఇది దుర్మార్గమైన పాలన. థ్యాంక్ యూ సో మచ్. ఇదే చర్చ మరింత మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ టీవీ 5.